ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జే పుల్లిలు చెరువు గ్రామంలో జిల్లాలో ప్రసిద్ధి గాంచిన నెమలగుండ్ల రంగనాథస్వామి ఆలయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి ప్రకటించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి తెలిపింది. నెల్లిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి ప్రతి శనివారం కంభం, మార్కాపురం, బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం కోవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న సందర్భంగా డిఎఫ్ఓ సతీష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు అధికారుల సలహా మేరకు ఆలయాన్ని ఈ నెల 25వ తేదీ నుండి మూసివేస్తున్నట్లుగా నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దేవాలయం మూసి ఉంటుందని, ఆ ప్రాంతానికి కూడా ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదని ఈ విషయం ప్రజలు గమనించాలని చెన్నకేశవరెడ్డి తెలిపారు. రాచర్ల ఎస్ఐ త్యాగరాజు రాచర్ల మండలంలోని ప్రజలు ఎవరూ నిమలగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వెళ్లవద్దని చెప్పారు. ఈ నెల 25 నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో దేవాలయానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గిద్దలూరు, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, రాచర్లలో కరోనా కేసులు అధికంగా ఉన్న కారణంగా ఆయా ప్రాంతాలకు వెళ్లటం లేదా ఆ ప్రాంతంలో నివసిస్తున్న బంధువులను ఇళ్లకు ఆహ్వానించడం చేయవద్దని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ త్యాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ అన్నారు. వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు అగ్రకులాలకు పుట్టినవారని హర్ష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఆయన మాటలు ఆయన ఎంత సంస్కారహీనుడో తెలియజేస్తున్నాయని పినిపే పేర్కొన్నారు. ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించిన పినిపే విశ్వరూప్ హర్ష్ కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. హర్ష్ కుమార్ దీక్షకు చంద్రబాబు మద్దతు ఉన్నప్పుడే ఆయన నైజం బయటపడిందని మంత్రి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం దళితుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని పేర్కొన్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కానివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. నీ కొడుకును పోటీ పెడితే నీ కొడుకు వచ్చిన ఓట్లు 600 ఓట్లు, దాదాపు 50,000 ఎస్సీ జన ఎస్సీ ఓటర్స్ ఉన్నటువంటి గన్నవరంలో దాన్ని బట్టి అర్థమవుతుంది దళితులు నీ పట్ల సుముఖంగా లేరు. 10 సంవత్సరాలు నువ్వు దళితులు మోసం చేసావు కాబట్టే నీ వెనకాల ఇలా దళితులు లేరు. ఈవేళ దళితు ప్రతినిధిగా నువ్వు చెప్పుకో, మాకు అభ్యర్థలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడకూడదు అంటే నీ నీ అప్ప జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. ఎస్, మేమందరూ స్పందించాం, సభ్య సమాజం అందరూ కూడా ఖండిస్తారు. అంతేగాని నీకు ఒక్కడికే హక్కు లేదు, కూడా నీకు ఒక్కడికే పేటెంట్ లేదు. మాట్లాడే ముందు నాలుగు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచిది. మాట్లాడిన తర్వాత మాట వెనక్కి తీసుకోలేదు. పుట్టు గురించి మాట్లాడడం అంటే అత్యంత దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఇక్కడ చర్య అటువంటి మాటలు మాట్లాడదని తెలుసుకున్నాను. నీకు అసహనం ఉంటే నీ అసహనం ఇంట్లో ప్రదర్శించుకో, టీవీల ముందు ప్రదర్శించొద్దని అసమానం హెచ్చరిస్తున్నాను. విశాఖపట్నం జిల్లా నరసీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కన్నకొడుకే కసాయిలా మారాడు. రోలుగొండ మండలం గుండుబాడు పంచాయతీ బలిజిపాలెం గ్రామంలో ఓ కసాయి కొడుకు కన్న తల్లిని హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గురువారం రాత్రి గేదెల నోకాల తల్లి అనే మహిళను కన్నకొడుకే మద్యం మత్తులో తల్లి తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కరోనా వైరస్ విస్తృతి నివారణ పెంచాల్సిన వైద్య సదుపాయాలపై వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలు, చికిత్సలు, బెడ్స్, మందులు, పరీక్షలు, ఇతర పరికరాల పరిస్థితులపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, కరోనా బాధితులు, పెంచాల్సిన సౌకర్యాలపై ఆరా తీసిన మంత్రి ఎంపీ, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులను కరోనా వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేయాలని అన్నారు. గ్రామాల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతున్నందున గ్రామాల పారిశుద్ధ్యంపై కలెక్టర్లు దృష్టి సారించాలని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైద్యశాలలో సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి కరోనాపై ప్రజలను మరింతగా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆక్సిజన్, వెంటిలేటర్లను, శానిటేషన్ వంటి ఇతర సదుపాయాలు పెంచుతామన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేస్ చెప్పిన ఒకటి, కలెక్టర్లు చెప్పేటి ఒకటి మీ రిపోర్ట్ తీసుకుంటే మనం మాట్లాడి ఒకటొకటి ఇప్పుడు ఎంజేబీ మొన్న మేము మాట్లాడి దాదాపు 50-60% క్లియర్ చేసినాం. ఇప్పుడు ఈ కూడా ఏం ప్రాంగ్
కరెక్టే ఒకటి ఉన్నది మేడం. మొన్న మనం పిఆర్ రోడ్స్ ఆర్ఎంబి రోడ్స్ మనం మంజూరు చేసినాం సీఎం గారు చెప్తే. అయితే పనులు మీరు మైబాద్లో రివ్యూ చేసి పిఆర్ ఇయ్యి ఆర్ఎంబి రివ్యూ చేసి ఏ పనులు కాలేదో అయిన కాడికి దాన్ని క్లోజ్ చేయండి, తర్వాత ఫండ్స్ బట్టి రిలీజ్ చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ ఊరు తండా గ్రామంలోని పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా దున్నుకుంటున్న మా భూములు మాకు కావాలి అంటూ గిరిజనులు నిరసనకు దిగడంతో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్రంగా వాగ్వాదం ఏర్పడింది. అటవీశాఖ అధికారులు ఫిర్యాదు మేరకు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఉదయాన్నే కొంతమంది గిరిజనులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించగా మూలవాగు ప్రాజెక్టులో తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు. అటవీ సెక్షన్ అధికారి బీర్బల్ నాయక్ ఒక్కొక్కరి వద్ద 100,000 రూపాయల వరకు వసూలు చేశాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. 40 ఏళ్ల నుండి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. బీర్బల్ నాయక్పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ గిరిజనులు కోరారు. ఈరోజు మన ఫారెస్ట్ అధికారులందరూ ఈ గిరిజనుల మీద దాడి చేసి ఇలా మొక్కలేయడం జరుగుతుంది. ఈ గత 25 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు ఈ రైతులు గిరిజనులు. మాకు ఈ మెట్ట ప్రాంతం ఇది, గిరిజన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మాకు మూలవాగు ప్రాజెక్టు అప్పుడు ఏర్పడడం జరిగింది 40 ఏళ్ళే. అందుకెళ్ళి మా ఇల్లు ఉండే అందులో కొన్ని బయటకు వచ్చి ఇదంతా సాగు చేసుకుంటారు వీళ్ళు. అట్లానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మరియు అందరికీ 3 ఎకరాల భూమి మిట్ట ప్రాంతంలో ఇట్లా భూములు పొడి భూమి ఇస్తామని అంటే దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ సాగు చేసుకుంటారు. వాళ్ళందరూ పొలాలు పత్తులు పెసర ఈ అంత సోయాబీన్ వీళ్ళంతా వేసుకుంటారు, సాగు చేసుకుంటారు. ఇంట్లో కూడా వాళ్ళతో పాటు మా బంధువులు కులాలు అందరూ అటువైపు ఉన్నారు. వాళ్ళతో పాటు మరి మేము మంచిగా చేసుకుంటాం, భూమి చేసుకుంటున్నాం. మరి మీరెందుకు చేసుకుంటలేదంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఎడ్డిచ్చిన కొద్దీ మాకు దుఃఖం వస్తుంది. మా రైతులకు వాళ్ళు ఈ దీన్ని సాగు చేయడంతో 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వచ్చి పైనుంచి ఈ హరితహారం అనుకుంటా మరి మొక్కలు నాటడం మరి జరుగుతుంది ఇక్కడ. ఇదంతా ఈ రైతుల మీద అందరితో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ బెటానీలు దిగి వీళ్ళందరినీ అదుపులో తీసుకొని మాకు రాత్రి 3 గంటల సమయంలో రాత్రి వచ్చి ఎస్ఐ గారు మాకు అదుపులో తీసుకున్నారు. అయినా కూడా ఈ ప్రాంతానికి ఇప్పుడు తెలియకుండానే ఈ మహిళలందరూ ఇవాళ కైకిలు పెట్టలు కూడా అదే చీలనే పత్తుల్లో సాగు చేసుకుంటారు. అందులోనే ఇప్పుడు దాదాపుగా ఆమె ఇది మందు తాగడం ఊరేసుకుంటాం అని అంతా వాళ్ళ నానా రకాల మా భాషలో మాట్లాడుతుంటే నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది మరి ఈ ఈ ప్రాంతంలో మరి గిరిజనుల వాళ్ళను కొంచెం దయ చూసి ఈ మనిషికి అంతా ఉన్నది ఒక 200 ఎకరాలు ఇలా దాదాపుగా మా 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ మనిషికి పంచుకుంటే ఒక్కొక్క ఎకరం ఇచ్చిన సంతోషం. కరోనా వైరస్ ప్రబలుతున్న తొలి రోజుల్లో చికెన్తో కరోనా వస్తుందని పుకార్లు షికార్లు చేయటంతో ఎక్కడికక్కడ చికెన్ అమ్మకాలు నిలిచిపోయాయి. ఇక కరోనా నుండి కాపాడుకోవాలని బలవర్ధకమైన పౌష్టిక ఆహారం తినాలని ప్రచారం జరిగిన నాటి నుండి దేశవ్యాప్తంగా ప్రజలు చికెన్ మీద తెగ మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో కోళ్లను లాగించేశారంటే నమ్మి తీరాల్సిందే. కరోనా తొలి రోజుల్లో కోడి అంటేనే భయపడిన ప్రజలు కరోనా లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కువగా వంటల మీద తిండి మీద శ్రద్ధ పెంచారు. ఫలితంగా అటు వెజ్ ఇటు నాన్ వెజ్ ఎడాపెడా లాగించేస్తున్నారు. లాక్డౌన్కు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించటం, అదే సమయంలో కోళ్లకు లంపీ స్కిన్ డిసీజ్ అలాగే కుక్కర్ వ్యాధి ఎక్కువగా రావటంతో దేశవ్యాప్తంగా ప్రజలెవరూ చికెన్ వంక చూడలేదు. చికెన్ తినాలంటేనే భయపడ్డారు. పౌల్ట్రీ యజమానులు వాటిని మేపలేక వాటి దాణా కోసం ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో కోళ్లను చాలా తక్కువ ధరకు అమ్ముకున్నారు. కొన్ని చోట్ల ఊరికే పంచారు, కొన్ని ప్రాంతాల్లో పారేశారు. ఇక పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాల్లో కష్టాల్లో మునిగిపోయింది. కేజీ 30 రూపాయలు ఇస్తామని చెప్పినా అప్పుడు ప్రజలు తినలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చికెన్ తినాలని, కరోనా చికెన్ తింటే రాదని పెద్ద ఎత్తున చాలామంది సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించారు. చికెన్లో పోషకాలు ఉన్నాయని, ఈ పోషకాలతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే వార్తలు రావడంతో మళ్లీ చికెన్ తినడం మొదలుపెట్టారు.
మార్చి నెలాఖరు వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ఏప్రిల్ నుంచి అమ్మకాలు బాగా జోరందుకున్నాయి. దీంతో పాటుగా ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ 200 రూపాయలు పలుకుతుంది. అయినా సరే మాంస ప్రియులు చికెన్ను తెగ కొనుగోలు చేస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు డిమాండ్కు తగిన చికెన్ సప్లై ఇప్పుడు పౌల్ట్రీ వర్గాలకు ఇబ్బందిగా మారింది. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయి. ఇక ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఒక నెల చికెన్ అమ్మకాలు తగ్గినా భారీగా పుంజుకున్న అమ్మకాలను గమనిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు 20 నుంచి 25 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. అలా లెక్క చేస్తే ఒక్క నెలలోనే 750 టన్నుల చికెన్ అమ్మకాలు జరిగాయని తెలుస్తుంది. ఒక పక్క కరోనా లాక్డౌన్ ఉన్నా హోటల్స్ రెస్టారెంట్లు మూసేసినా ఈ స్థాయిలో చికెన్ అమ్మకాలు జరగడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రజలు నిత్యం కోళ్లకు కోళ్లనే లాగించేస్తున్న తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది.